ఇండిపెండెంట్ లో ఎక్కువ మంది గెలుస్తారనే సంకేతాలు రావడం ప్రభుత్వంపై సానుకూలత లేదన్నట్లుగా భావించాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఈసారి 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని జోసిన్ చెప్పిన లగడపాటితో వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ నిర్వహించారు. ప్రాంతీయ పార్టీల నాయకులకు ప్రజల్లో ఆదరణ ఉంటే ఎంతటి వ్యతిరేకత అయినా అధిగమించొచ్చని ఆర్కే అన్నారు. ఆర్కే అభిప్రాయంతో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఏకీభవించారు. మరోవైపు ఇండిపెండెంట్ల వైపు ఓటర్లు మొగ్గారంటే ఇక మారబోరని లగడపాటి అన్నారు. ఇంతమంది చాలా మంది ఇండిపెండెంట్ గెలుస్తున్నారు మా జిల్లాలో, సో అందుకని సుమారు 8 నుంచి 10 మంది దాకా గెలుస్తున్నారు. అదొకటే ఆలోచిస్తున్నాం, ఇంతమంది ఎందుకు గెలుస్తున్నారో అని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే అనేక ప్రలోభాలు ఉన్నాయి, అలాగే పార్టీ బలాబలాలు ఉన్నాయి. ఇవన్నీ కాదని తెలంగాణ ప్రజలు స్వతంత్రుల్ని పెద్దగా వీళ్ళు పనికిరారు అని పార్టీలు నిర్ణయించి వదిలేసిన వాళ్ళని గెలిపించడం అంటే ఏదో ప్రజల్లో ఏదో మనసులో ఏముంది, వాళ్ళ గుండెల్లో ఏముంది, ఆ నాడేంటి అని తెలుసుకోవటం కోసం బాగా లోతుగా తెలిసినప్పుడు, ఎందుకంటే ఇండిపెండెన్స్ ఎలా ఉంటుంది ఒకసారి ప్రజలు డిసైడ్ అయితే ఇండిపెండెంట్ మారరు. ఇంకా అవును, డబ్బుందా లేదా ఏమి చూడదు, అది చూస్తే అసలు ఎల్లరగా ఇంకెళ్ళరు, ఇంకేమి చూడరు. ప్రభుత్వం వస్తుందా, ప్రభుత్వం వస్తే మాకేమి ఇస్తుంది, ఏమి చూడరు. ఇండిపెండెంట్ గా వస్తారంటే ఏమి చూడకుండా బ్లాంక్ గా ఒక వ్యక్తి నచ్చి అంతే. లోక్సభలో టీఆర్ఎస్ నాయకుడు జితేందర్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు, ఆయన మాట్లాడతారంట. జితేందర్ రెడ్డి గారు నమస్కారం. ఆర్కే గారు నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, బాగున్నాను. ఏదో మరి రాజగోపాల్ గారు చెప్పిన దాంట్లో ఒక కాన్స్టిట్యూన్సీ మీ జిల్లాలో ఉంది, నారాయణపేట. అది దానిలో వాస్తవం ఉందని మీకు అనిపిస్తుందా? 9 నుంచి 10 అని అంటున్నాడు, పేరు ఇచ్చాడు కానీ ఆ పేరులో ఆయనకు ఈ మే హ్యావ్ సెట్ దట్ సెకండ్ ప్లేస్ లో డెఫినెట్లీ శివకుమార్ ఉంటాడని నేను అంటున్నాను. ఓకే, సో అంటే అంటే శివకుమార్ ఆధారం ఉందంటే కదా, అంటే అంతేగా, అంటే నేనేదో తోచిన పేరు చెప్పలేదు కదా, అంటే బేస్ అయితే ఉంది కదా, పోటీలో ఉన్నాడు కదా. పోటీలో ఎవరు గెలుస్తారనేది మన 11వ తారీఖు తెలుస్తుంది. ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడికైనా సరే ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతని ఓవర్కమ్ చేసేస్తుంది. అది అవునా? మీకు చెప్తా 1989 లో ఎన్టీ రామారావు ఓడిపోవటానికి, అంటే ఆయన పార్టీ ప్రభుత్వం పోవటానికి ఆయన మీద వ్యతిరేకత రావడం కూడా కారణమే, అప్పుడు ప్రధానమైన కారణం ఎమ్మెల్యేల మీద కాదు. ఒప్పుకుంటారా అది? ఎందుకంటే ఆయన అహంకారంగా 31 మందిని తీసేశారు అనేది పాయింట్ అప్పట్లో చర్చనీయాంశమైంది, అందుకని ఆయనే స్వయంగా కలకుర్తులు ఓడిపోయారు. సో ఇప్పుడు మీ అంచనా ప్రకారం హంగు అనేది అసాధ్యం, రాదని ఖచ్చితంగా నమ్ముతున్నాను, హంగు రాదు. సో ఇండిపెండెంట్లు గెలుస్తున్నారు అని అంటే గనక నా అంచనా ప్రకారం ప్రభుత్వానికి అంత సానుకూలత లేదని భావించవలసి ఉంటుంది. ఏకీభవిస్తారా, ఏకీభవిస్తారా చివరిగా? అంటే ఇది ఎన్ని కూడా చెప్తాను కదా, 7వ తారీఖు సరే.